Mango halwa. Oh, super handy. And I can't wait on matter. Yeah. Sorry, munda ite ingredients chappandi. Ee mango halwa tayar cheyadaniki. Cheptan. Ghee, suji, mango pulp, sugar, kaju kismis, ilachi. Super. Konni ingredients, takkuva ingredients and nice ingredients. So, twaraga tayar chesukundama mari mango halwa ni. Chesukundam. Nenu kuda ante ippudu varaku vinnanu kani eppudu so first enti process? First kadai pettu. Kadai pettukundama. So, light ivvandi. ఇది హీట్ అవలపు బానగారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మాకు బాబు పాప మా వారు నేను కాపరలో ఉంటాం ఓకే మీ వారు ఏం చేస్తుంటారు మా వారు ప్రైవేట్ ఎంప్లాయీ ఓకే మీరు నేను చాలా సోషల్ వర్కర్ ని చేస్తుంటాను ఓకే సో చూద్దాం మన పాన్ హీట్ అయిందా లేదా yes హీట్ అయింది ఘీ వేద్దాం ఫస్ట్ అండ్ స్పెషల్లీ కిడ్స్ కోసం ఏమైనా మీరు చేస్తారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతా నేను కూడా జాయిన్ అవుతా తర్వాత థాంక్యూ వెరీ మచ్ కిడ్స్ ద ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరి కోసం చేస్తుంటాం మాకంటూ ఒక సోషల్ ఆర్గనైజేషన్ కూడా ఉంది ఓన్ గా ఓకే దాని త్రూగా కొన్ని కొన్ని చేస్తుంటాం ఇప్పుడైతే కొంచెం ఫండ్స్ అవైలబిలిటీ లాగా ఆగిపోయింది ఓకే ఓకే విల్ ప్రమోట్ అండి విల్ ప్రమోట్ థాంక్యూ విల్ డు థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ ఇంకా నేను ఓన్ గా చెప్తున్నా ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది చాలా సక్సెస్ అవుద్ది ఎవ్రీడే నేను చూస్తాను థాంక్స్ లాట్ ఇలాగే చూస్తూ ఉండండి థాంక్యూ మా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటాను నేను అవునా మీరు అందరూ తప్పకుండా చూడండి ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తూ ఉండండి ఇక మా ఫ్రెండ్స్ అన్ని తీసుకొని వచ్చాను నేను ప్రోగ్రామ్ కి చాలా బాగుంది ప్రోగ్రామ్ అయితే సరే మీ పిల్లలు ఏం చదువుతున్నారు మా పిల్లలు అయిపోయిందండి చదవడం అంటే ఇంజనీరింగ్ చదువుతుంది పాప బాబు బాబుది అయిపోయింది ఇంజనీరింగ్ ఇప్పుడే ఇది అయిపోయిన తర్వాత మనం సూజీ ఫ్రై చేసుకోండి తీసేసుకోండి సో మన డ్రై ఫ్రూట్స్ అనే చక్కగా వేయించి చేసుకున్నాను అండ్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను తీసేద్దాం తీసేద్దాం సూజీ ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఓకే సో ఈ మిగిలిన ఘీలోనే ఫ్రై చేస్తున్నామా సూజీ మిగిలిన తర్వాత అంటే అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి ఘీ మొత్తం ఒకటేసారి వేయకుండా అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఓకే ఓకే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పోతా సో ఈ సోషల్ యాక్టివిటీస్ చేయడమే కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారండి ఫ్రీ టైం ఉన్నప్పుడు పాటలు పాడడం అలాంటి చక్కటి హాబీస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి కదండి ఇంత సిగ్గుపడుతున్నారంటే తప్పకుండా ఉన్నాయి అది కూడా పాటలు పాడడమే ఉంటుందని నేను అనుకుంటున్నాను అలా అలా ఏం లేదండి ఈ కుక్కరీ షోస్ ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ టీవీ షోస్ కూడా ఈటీవీ అభిమానులు మేము ఎక్కువ ఇలాగే మీ అభిమానాన్ని కొనసాగించండి థ్యాంక్ యూ సో సూజీ కూడా ఫ్రై చేసేసాం వేరే కడాయి పెట్టేసుకుందాం పెట్టేసుకుందాం ఇది తీసి పక్కకు పెడదాము ఇప్పుడు కొంచెం ఇందులో వాటర్ పోసుకుందాం ఓకే అక్కడ ఉంది సో వాటర్ ఏ క్వాంటిటీలో వేసుకోవాలండి అంటే మనం 1 కప్ సూజీ తీసుకుంటే 1 కప్ వాటర్ లో ఏమైనా మెజర్మెంట్ ఉందా 2 అండ్ హాఫ్ అలా వేసుకోవచ్చు 1 కప్ సూజీకి ఈ షుగర్ ఈ పల్ప్ ఇవన్నీ మాత్రం ఈక్వల్ క్వాంటిటీలోనే వేసుకుంటాం సో వాటర్ బాయిల్ అయ్యాయి కదండి చాలా చాలు పొగలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు షుగర్ వేసుకుందాం ఓకే సో చక్కెర వేసాం వాటర్ తర్వాత ఇలా చేద్దాం ఇప్పుడు సూజీ వేసుకుందాం Thank you.
సో ఇంతకు ముందు మనం వేయించి పెట్టుకున్న సూజీ మొత్తం దీంట్లో యాడ్ చేసాం కదండి. సో ఇది ఎంతసేపు ఇలా తిప్పుతూ ఉండాలా? ఇది ఒక 5 మినిట్స్. ఇది తిప్పుతూ ఉన్నప్పుడే కొంచెం ఘీ వేసుకుంటాం. సో ఇందాక అదేనా చెప్పింది, మధ్య మధ్యలో మనం ఘీ యాడ్ చేసుకుంటే బాగుంటుందని. ఒకటేసారి వేస్తే అంత టేస్ట్ రాదు, అలా వేస్తుంటే బాగుంటుంది. సో కొంచెం పల్ప్ వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వచ్చి ఇదే మెయిన్ మ్యాంగో పల్ప్, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఇందులో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం ఘీ వేసుకుందాం లాస్ట్ లో. ఓకే, ఆఫ్ చేసి. అంతేనా అండి? అంతే, ఎక్కువ ఉడికించుకుంటే బాగుండదు, ఈ హీట్ కి ఇది బాయిల్ అయిపోతుంది. చాలా టేస్టీగా కనిపిస్తుంది. ఇప్పుడే ఇప్పుడు ఘీ వేసుకుందాం లాస్ట్ ఫైనల్లీ. ఏదన్నా కళ్ళకింపుగా ఉంటే నోటికింపుగా ఉంటుందంట. ఫస్ట్ ఇంపుగా ఉంటే నోట్లోకి వెళ్తుంది, తినగలుగుతుంది కదా, చూడడానికి బాగుంటే. ఇప్పుడు కొంచెం ఫైనల్ గా ఘీ వేసాం కదా, వేసాం, ఇది కొంచెం కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. భానుగారు తీసేసుకుందామా సర్వింగ్ ప్లేట్ లోకి? తీసుకుందాం, రెడీ టు సర్వ్. మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా? బాగా కాదు, కొంచెం. బాగా ఏమిష్టం? బాగా ఏమిష్టం అంటే పన్నీరు, ఐస్ క్రీమ్స్ అలాంటి ఇష్టం. ఓ, నాకు కూడా ఇష్టం. వెజిటేరియన్స్కి ఇంకా ఫేవరెట్ పన్నీర్ కాకుండా ఇంకేముంటుంది? నాకు ఇష్టం. ఐస్ క్రీమ్స్లో ఏది ఫేవరెట్? ఐస్ క్రీమ్లో ఇది ఏంటది, ఏంటది మర్చిపోయాను దాని గురించి కూడా. పడుకోవచ్చు పడుచుకోవచ్చు, నేను చూసి అన్నీ మర్చిపోయాను. ఆహా, ఫైనల్లీ డ్రై ఫ్రూట్స్ అగైన్ అన్నమాట గార్నిషింగ్ కి. అల్టిమేట్ కదా ఇది. యా, మ్యాంగో హల్వా రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పు. డెఫినెట్లీ అండి భానుగారు. సో చూస్తున్నారు కదండి, భానుగారు ఎంతో ప్రేమతో చేసిన మ్యాంగో హల్వా నా చేతిలో ఉంది ఇప్పుడు. టేస్ట్ చేయడానికి చాలా సార్ ఎక్సైటెడ్ గా ఉన్నాను, చాలా రెడీగా కూడా ఉన్నాను. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో, బట్ దానికన్నా ముందు ఒకసారి తయారు విధానాన్ని చూద్దాం. మ్యాంగో హల్వా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు సూజీ, చక్కెర, మామిడి గుజ్జు, కాజు, కిస్మిస్, నెయ్యి, ఇలాచి. మ్యాంగో హల్వా తయారీ విధానం, ముందుగా స్టవ్ వెలిగించి ఒక ఫ్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి, కాజు, కిస్మిస్ వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించిన తర్వాత కిస్మిస్, కాజు ఒక బౌల్ లో తీసుకుని తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి సూజీని వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నీరు వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత అందులో కాస్త చక్కెర వేసుకుని మరిగించుకోవాలి. తర్వాత ఇలాచి, సూజీ వేసుకుని కొంతసేపు తర్వాత నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇంకొంచెం నెయ్యి, మామిడి గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కాజు రుచిగా ఉండడానికి కాస్త నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న కాజు, జీడిపప్పు, కిస్మిస్ లను టాపింగ్ గా వేసుకోవాలి. అంతే మ్యాంగో హల్వా రెడీ.